ఏమిటి మధ్య మరణాల సంఖ్య మరీ తక్కువగాయున్నది అన్నట్టు ఈరోజు విచారించవలసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశే కదా? అవును మహాప్రభు, దీనికి అంతటికీ కారణం ఈ బోన్లో నించిన వ్యక్తే. అయ్యా యమధర్మరాజా, మీకు సవినయంగా నమస్కారాన్ని తెలియజేస్తా ఉన్నా చేతులు జోడించి. ఇంతకీ ఎవరి మానవుడు మన లోకానికొచ్చే మృతుల సంఖ్య తగ్గడానికి ఈ మానవుడికి గల సంబంధమేమి? ఇతగాడి నామం వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. ఇతగారు చేసినటువంటి పనులు నానెవరితో నేను చెప్పలేను, ప్రత్యక్షంగా మీరే చూడండి ప్రభు. ఇతగాడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న పథకాలు ఎన్ని అన్నీ కాదు. ఉదాహరణకి ఆరోగ్యశ్రీ పథకం తీసుకోండి, మరణించవలసిన వాళ్ళు సమయానికి మరణించకుండా ఆ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చేస్తున్నారు. మనం అక్కడికి ఎత్తుల మీద పై ఎత్తులేసి ప్రాణాలు అరిద్దాం కదా అని చెప్పి యాక్సిడెంట్ చేస్తుంటే అక్కడికి ఏదో వన్ నైట్ అయిందట, కొయ్యి 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 అని పంపించేసి వాళ్ళని కూడా రక్షించేస్తున్నారు. ఓ రేటిది ఇతగాడు అందరి ప్రాణాలు కూడా ఇలా రక్షించేస్తున్నాడని చెప్పి ముస్లిం మొత్తగాడిని చంపేద్దాం అని చెప్పి జబ్బులు సృష్టిస్తుంటే ఆ జబ్బులు కూడా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందరు కూడా నయం చేసేసి ఎవరు కూడా సావు కూడా చేస్తున్నాడు. ఇతగాడు ప్రవేశపెట్టిన పథకాల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు చావకపోగా మన అమ్మబాబుకి ఎవరు కూడా పని లేదు, అందుకే సగం మందిని తీసేసాం. ఇక మిగిలిన వాళ్ళు కూడా రేపమాపు తీసేసినటువంటి పరిస్థితి వచ్చింది. అటువంటి పనులు చేస్తున్నటువంటి ఈయన్ని ఇతగాడిని మీరు గట్టిగా శిక్షించాలి ప్రభు. మానవ, నీకు శిక్ష విధించుటకు ముందుగా మేము నీకొక్క అవకాశమిచ్చుతున్నాం. మీ కొరకు ఏమి కావలయునో కోరుకొమ్ము. చూడండి యమధర్మరాజా, నాకు నేరుగా కోరుకోవాల్సిన పనేమీ లేదు. దయచేసి మళ్లీ నన్ను భూలోకానికి పంపించండి. అక్కడ నేను నా ప్రజలకు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. నా సహాయాన్ని కోరే వాళ్లున్నారు, నేను ఉపాధి కల్పించవలసిన వాళ్లున్నారు. ఈ రకంగా నా అక్క చెల్లెళ్లకి అన్న తమ్ముళ్ళకి చాలా కార్యక్రమాలు చేయాల్సి, దయచేసి నన్ను మళ్లీ భూలోకానికి పంపించండి. ఇంతకన్నా నేను మిమ్మల్ని కోరేదేమీ లేదు. భళ వైఎస్ భళ, మీకోసం మేమిచ్చిన వరం కూడా ప్రజల కోసమే కోరుకోవడం చాలా అభినందనీయం. ప్రజల కోసమే పుట్టి, ప్రజలతో నడిచి, ప్రజలకు సేవ చేసి, ప్రజా సేవకై బయలుదేరి చివరకు ఇక్కడకు వచ్చితివి. అయినను ఇంకా ప్రజల కోసమే పరితపిస్తున్నాం. అటులైన మీకు మేము సరైన శిక్ష విధించదము. మంచి పనులు చేయువారికి భూమిపై ఎక్కువ రోజులుండే అవకాశం లేదు. అందుకే మీతో త్వర త్వరగా కర్తవ్యం పూర్తి చేయించి ఇక్కడికి రప్పించితిమి. ఇక మీదట మీ అవసరం స్వర్గలోకమున ఉన్నందున అచటకు పంపించుచూ మీకు మోక్షాన్ని ప్రసాదిస్తూ శాశ్వతముగా స్వర్గమునందే ఉండేటట్లు ఏర్పాట్లు చేయడమైనది. మీలాంటి యుగ పురుషులు 1000 ఏళ్లకొక్కసారి గాని జన్మించరు. భళ వైఎస్ భళ. శాంతి శాంతి శాంతి.